హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి నా వెనుక కనబడుతున్న అపార్ట్మెంట్ కి రావడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ విజయవాడ హైవే హైవే నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, మంచి కన్స్ట్రక్షన్, ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోతే ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ల గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హయత్ నగర్ లో ఉంటుంది. విజయవాడ హైవే కు కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, టోటల్ వచ్చేసి మనకు 540 స్క్వైర్ యార్డ్స్ లో కట్టడం జరిగింది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్, అన్ని రకాలు చాలా బాగుంటుంది. G+5 ఒక్కొక్క ఫ్లోర్ కు మనకు ఒక నార్త్ ఒక ఈస్ట్ ఇవ్వడం జరిగింది. 3 BHK ఫ్లాట్స్ చూసుకోండి. మనకు పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్, మనకు జనరేటర్ కూడా ఇవ్వబడుతుంది. మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్, మెట్లతో అన్ని రకాలు చాలా బాగుంది. దీనికి ఇచ్చిన సంప వచ్చేసి మనకు 6000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మనకు జనరేటర్ కూడా ఇవ్వబడుతుంది. కామన్ ఏరియాలలో కాకుండా మనకు లిఫ్ట్ కూడా జనరేటర్ ఇవ్వబడుతుంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏదైతే పార్కింగ్ ఉందో ఈ పార్కింగ్ లో సీసీ కెమెరాలు ఇస్తారు. మనకు కామన్ ఏరియా కూడా సీసీ కెమెరాలు ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి పైకి వెళ్ళి ఫ్లాట్ లెవెల్ చూద్దాం. మనం టోటల్ వచ్చేసి అపార్ట్మెంట్ లో G+5 ఒక్కొక్క ఫ్లోర్ కు 2 ఫ్లాట్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి నార్త్ ఫ్లాట్, ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫ్లాట్. చూసుకోండి, మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇప్పుడు మన కారిడార్ వచ్చేసి మనకు 6.5 ఫీట్ల కారిడార్ ఇవ్వబడింది. మీరు అనుకోవచ్చు, ఏం సార్ ఇంత డస్ట్ ఉందని. ఈ డస్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డస్ట్ అనేది మనకు ఓన్లీ బండల కిందనే పడతారు. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకి ఇటు లిఫ్ట్ 6 మెంబర్ కెపాసిటీ గల లిఫ్ట్. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్. 3 BHK ఫ్లాట్లు రెండు కూడా మనకు పక్కకు చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో. ఏదైతే మీరు చూస్తున్నారో బిల్డింగ్ వచ్చేసి మనకు పుడమి స్కూలు, డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్. నార్త్ ఫేస్ గల ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇది చూసుకున్నట్టయితే మనకు నార్త్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఫ్లాట్ లోకి ఎంటర్ అవుతుందో చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్లు కానీ వాడబోయే డోర్లు కానీ మనకు ఇండియన్ టెక్ తో ఇవ్వబడతాయి. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1495 అంటే 1495 స్క్వైర్ ఫీట్లు ఇవ్వబడింది. అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్టయితే మనకు 54 అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూసుకోండి హాల్ లో ఉన్నాము. హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x6 టైల్స్ వాడబడినాయి. చాలా బాగుందని కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఎల్ ఆకారంలో వేసుకునేటట్టు మనకు ప్లానింగ్ తోని చాలా సిట్అవుట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా వాడుకుంటూ ఇక్కడ వచ్చి మనకు చేతులు కట్టుకోవడానికి ఒక వాష్ బేసిన్ వస్తుంది. చూసుకోండి ఎంత పెద్ద విండో ఉందో. మనకు యూపీవీస్ విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇటు సర్వీస్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. చూసుకోండి, ఒక ఇద్దరు ముగ్గురు నుండి వంట చేసుకునే విధంగా చాలా ఫేసెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మనకు పూజ గది కూడా ఇవ్వబడింది. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో, భవిష్యత్తులో మనకు కబుర్ చేసుకున్నాక అన్ని రకాల సెల్ఫీలు కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. అది దీన్ని పక్క కానుకొని మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఇందులో మనకు ఎంత విశాలంగా వచ్చిందో. ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. 1495 స్క్వైర్ ఫీట్ లో చాలా బాగా బ్రహ్మాండంగా వచ్చింది చెప్పుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇది వచ్చేసి మళ్ళీ ఒక వాష్ బేసిన్ విధంగా. చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. అన్ని అపార్ట్మెంట్ మధ్యలో రోడ్డుకు దగ్గర. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు GHMC పరిధి కిందికి వస్తుంది. HMDA అప్రూవల్ ఫ్లాట్ ఇది. చాలా బాగుంటుంది. చూసుకోండి ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేసెస్ ఉందో చూసుకోండి. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వబడింది. దీనికి ఆనుకొని మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి, ప్లానింగ్ బాగుంది కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు పెద్ద పెద్ద రెండు విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇదే మనకు ఏదైతే ఫ్లాట్ కు మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూసుకోండి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వబడింది. ఇందులో కూడా టైల్స్ కూడా మంచిగా వాడేయడం జరిగింది. పైన వరకు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేసి మనకు వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ అంటే ఇండియన్ మీకు పెట్టివ్వడం జరుగుతుంది. దీనికి ఆనుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వబడింది. ఇది కూడా సేమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ తోని సమానంగా కొంచెం ఫరక్ తో కూడా ఇది కూడా బాగుంది. ఇందులో కూడా రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా విండో విషయాల్లో చూసుకున్నా, మనకు సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా కానీ చాలా బాగుంది. చూసుకోండి ఇందులో మనకి ఇంత పెద్ద బాల్కనీ ఇవ్వంగా కూడా ఇందులో మనకు కూడా పిల్లలకు కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వబడింది. దీంట్లో కూడా మంచి డిఫరెంట్ టైల్స్ తోని చాలా బాగుంది.
కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా, మనం ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ కానుకొని మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, మనకు శ్రీ చైతన్య కాలేజ్ అండ్ స్కూల్స్ కానీ, నారాయణ కాలేజ్ కానీ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అన్ని చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్ చూసుకుంటే ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఇంకొక డోర్ ఇవ్వబడింది. వాస్తుకు మాత్రం ఎక్కడ కూడా లోడ్ చేయకుండా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనకు ఇది ఈస్ట్ ఫ్లాట్. ఈస్ట్ లో కూడా మనకు 3 BHK ఇవ్వబడింది. మరి చూసుకుంటే ఇది ఈస్ట్ ఫేస్ చాలా బాగుంటుంది, దీంట్లో కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు ఫ్లాట్ ఇది కూడా ఎలా ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. మనం కింద అయితే ఒక నార్త్ ఒక ఈస్ట్ ఫ్లాట్లు అయితే చూసాం. 3 BHK ఫ్లాట్లు చాలా బాగున్నాయి, కన్స్ట్రక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసాం చూసుకోండి. అన్ని అపార్ట్మెంట్ మధ్యలో, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. విజయవాడ హైవే హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే ఇప్పుడైతే మనకైతే తెలిసిందే 4 లైన్ హైవే ఉంది. అలాంటి 4 లైన్ హైవేకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో అయితే మనకు ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే ఉంటున్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. 3 BHK ఫ్లాట్లు అయితే మంచిగా ఉన్నాయి, లొకేషన్ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రేటు గురించి మనం మాట్లాడబోతే కేవలం 5,005 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది, మీకు ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఇది ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఎందుకంటే ఇది అండర్ GHMC కిందికి వస్తుంది. మనకు HMD అప్రూవల్ అపార్ట్మెంట్ కాబట్టి మీకు 80% కూడా మనకు లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ కు రావాలన్నా దీని గురించి ఇంకా పూర్తి వేలా మీరు డౌట్స్ ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి అపార్ట్మెంట్ చూపించడం కాకుండా ప్రతి విషయం క్షుణ్ణంగా మీకు వివరించడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజే, తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.